శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం చేతబడి మీ ఇంటి మీద లేదా మీపై లేదా మీరు పనిచేస్తున్న స్థలంలో మీపై మీ కుటుంబ సభ్యులపై చేతబడి లేదా చెడు ప్రయోగాలు జరిగితే వాటి నుండి మీ ఇంటిని ఎలా కాపాడుకోవాలి ఆ చేతబడి నిర్మూలన ప్రక్రియ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మొదట మీరు ఒక నల్ల వస్త్రంలో కుడుక పొడి బియ్యం అన్నీ ఇలా ఒక నల్ల వస్త్రంలో తీసుకోవాలి ఒక నల్ల వస్త్రంలో మీరు కుడుక పొడి బియ్యం కుంకుమ మూడు కలిపి ధూప దీప నైవేద్యాలతో మీ ఇష్టదైవం ముందు ఈ యొక్క ముడుపుని కట్టడం ద్వారా మీపై లేదా మీ కుటుంబ సభ్యులపై జరిగిన చేతబడి నిర్మూలన కోసం ఈ యంత్రాన్ని అలాగే ఈ తంత్రాన్ని మీరు తయారు చేసుకోవచ్చు మొదట ఒక నల్ల వస్త్రంలో కుడుకపొడి కుంకుమ బియ్యం కలిపి అలాగే ఒక కొబ్బరికాయ పసుపు కుంకుమ పసుపు కుంకుమతో మీ ఇష్ట దైవం ముందు లేదా మీ దేవిని గదిలో దీప నైవేద్యాలతో పూజించిన ఒక కొబ్బరికాయని తీసుకొని అలాగే మీరు ఈ ముడుపుని తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న ఈ ముడుపుని మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు కట్టడం ద్వారా ఎటువంటి చెడు ప్రయోగాలైనా లేదా ఎటువంటి చేతబడి ప్రయోగాలైనా మీపై లేదా మీ కుటుంబంపై జరిగినవన్నీ ప్రతీది పోతుంది ఒక ముడుపుని నల్ల వస్త్రంతో కొబ్బరికాయతో ఒక ముడుపుని కట్టి మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందు దీన్ని వేలాడదీయాలి ఇలా వేలాడదీయడం ద్వారా మీపై లేదా మీ కుటుంబంపై ఎటువంటి చెడు ప్రయోగం జరిగినా మీరు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా ఎన్ని అప్పులలో ఉన్నా సరే ఈ యొక్క ప్రక్రియ మీ ఇంటికి కట్టుకోవడం ద్వారా ఈ తంత్రాన్ని మీ ఇంట్లో చేయడం ద్వారా మీ యొక్క చెడు ప్రయోగాలు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎటువంటిది ఉన్నా ఎన్ని అప్పులున్నా త్వరగా తొలగిపోతాయి అలాగే ఇలా రాసిన ఇలా చేసిన ఈ యొక్క ముడుపుని నీట్గా ఇలా కట్టి అలాగే ఒక గంధం లేదా ఒక పెన్ తీసుకొని దీని మీద స్వస్తి గుర్తు వేయాలి ఇలా స్వస్తి గుర్తు వేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది లేదా కుంకుమతో కుంకుమతో అయినా స్వస్తి గుర్తు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు దీన్ని వేలాడదీయాలి ఇలా వేలాడదీయడం ద్వారా మీ ఇంట్లో జరిగిన చేతబడి చెల్లంగి అలాంటి ప్రయోగాలన్నిటికీ మీరు చాలా దూరంగా ఉంటారు అలాగే పూర్తి నియమంగా మీ యొక్క ఇల్లు అలాగే మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క ముడుపుని ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి కట్టేయాలి